హలో అండి ఈటీవీ ఎవ్రీసీ ప్రేక్షకులకి నమస్కారం లంచ్ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం సో సమ్మర్ హాలిడేస్ అనగానే అటు ఆటలని మనం కోచింగ్ అని స్పెషల్ క్లాసెస్ అని పిల్లల్ని పంపిస్తూ ఉంటాం మరి అలాంటి సమయంలో పిల్లలకి ఎలాంటి లంచ్ బాక్స్ తయారు చేసి తీసుకెళ్తే బాగుంటుంది తెలుసుకోవాలనుకుంటారా అయితే మన న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారిని పిలిచి చేయాల్సింది మ్యామ్ ప్లీజ్ వెల్కమ్ హాయ్ మ్యామ్ హాయ్ హౌ ఆర్ యు యా నేను బాగున్నాను మీరు पिंक बेसिक गर्ल्स मन समर हॉलिडेज की पिल खाली टाइम वेस्ट कोचिंग स्पेशल क्लासेस कदा मैं अला लंच बॉक्स रेसीपी तैयार मन वाली सोया चंक्स राइस एंड ब्रोकोली करी चूदा విన్నారు కదా సోయా చంక్స్ రైస్ అలాగే బ్రకోలీ కర్రీ తయారు చేసుకొని తీసుకెళ్ళబోతున్నాము మరి అలా తయారు చేసుకోవాలంటే మనం వాటికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ముందుగా తెలుసుకోవాలి కాబట్టి వెళ్ళి ఇంగ్రీడియన్స్ ని తెచ్చేసుకుందాం చచ్చడాయ్ నా ప్లేట్ లో ఏం చక్కగా సోయా అలాగే రైస్ ఉన్నాయి కాబట్టి ఇది సోయా చంక్స్ రైస్ యా అండ్ ఇది బ్రకోలీ కర్రీ yes sir సో మరి రెండు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి तैयार समर हॉलिडेज पिछल कोचिंग अलग स्पेषल क्लास मन चक्कर सोया चंक्स राइस अलग ब्रोकोली करी तैयार मैं वाट का पदार्थ सिद्धम इप्ड तैयार सो फस्टे एम तैयार मैम फस्ट मैं सोया चंक्स राइस सोया चंक्स राइस तैयार मैं सोया चंक्स राइस तैयार वाटन पदार्थ मुझे काबी फस्ट वाटल पदार्थ सोया चंक्स राइस की कावास पदार्थ नाबेन मिल मेक 100 ग्रामीण बिह्य 150 ग्रामीण बंगालदुंप मुक्कलु कप्पु पच्चि बटाणीलु कप्पु ఉప్పు తగినంత పచ్చిమిర్చి 4 బగారా మసాలా తగినంత ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు నెయ్యి 1 స్పూను బ్రకోలీ కర్రీకి కావాల్సిన పదార్థాలు బ్రకోలీ 1 కప్పు క్యాప్సికం 1 కప్పు టమాటా ముక్కలు 1 కప్పు పచ్చిమిర్చి 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు తగినంత గరం మసాలా తగినంత ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు కరివేపాకు తగినంత కొత్తిమీర తగినంత సోయా చంక్స్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దామా ఫస్ట్ కావలి గిచ్చుకుతాము నూనె వేసుకుందామా రైస్ ఐటమ్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం నెయ్యి కూడా ఉంది కదా అది కూడా వేద్దాం నూనె కొంచెం నెయ్యి కొంచెం మసాలా వేద్దాము ఓకే బగారా మసాలా వేసుకున్నాము ఆయిల్ ఇది కొద్దిగా అలా వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియన్స్ అన్ని వేసుకుంటే చక్కగా పడుతుందన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు నెక్స్ట్ మన బంగాళాదుంప ముక్కలు बंगालंप उ वेगनाई कदा पच्ची बटाणी वेसको चक्कर अलासारी कलपे उपेदा उप वेटे मन का मुखल चक्कर मग्गुता है ఐదు నిమిషాలు మనం మూత పెడితే ఆ బంగాళాదుంప అన్ని కూడా మగ్గుతాయి మ్యామ్ ఈ సోయా చంక్స్ రైస్ మనం తయారు చేసుకొని తింటాం కదా వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అలాగే ఈ సోయా వల్ల అసలు యూజెస్ ఏంటంటారు సోయా చంక్స్ మనకి సోయా బీన్స్ నుంచి చేస్తాం పిల్లలకి మనం బీన్స్ పెట్టాం అనుకోండి తినకపోవచ్చు అంటే ఈ పప్పులు బీన్స్ ఇవన్నీ రోజు వాళ్ళు చూస్తున్నారే కాబట్టి తినకపోవచ్చు ఈ చంక్స్ అన్న దాని నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో సోయా బీన్స్లో ఇందులో కూడా అంతే ఉంటుంది అండ్ తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది అవును చాలా బాగుంటుంది ఆ సోయా చంక్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అందుకని పిల్లలు ఇష్టపడి తింటారు పిల్లలు ఇష్టపడి తింటారు కాబట్టి మనం సోయా చంక్స్ తో రైస్ తయారు చేస్తున్నాము
ఓకే రైస్ లో అయితే బోలెడని వెరైటీస్ చేస్తే చక్కగా తింటూ ఉంటారు ఎంతో ఇష్టంగా మనం వేరే వేరే తయారు చేసుకునేనంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రైసెస్ తయారు చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఈవెన్ చిన్న పిల్లలే కాదు మనం కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటాము అందుకోసము వాళ్ళకి బలాన్ని ఇవ్వడానికి ప్రోటీన్ సోయా చంక్స్ అంటే సో ఆ ప్రోటీన్ అంటే బలం కాబట్టి మేడం మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు దాని బట్టి సమ్మర్ హాలిడేస్ లో చక్కగా కోచింగ్లకు కానీ సమ్మర్ క్లాసెస్ కానీ వెళ్ళినప్పుడు మనం ఇలా రైస్ తయారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇది ఒకసారి ఏమన్నా కలుపుదామా ఒకసారి ఇప్పుడు ఇది ఓకే ఒక 40% అయితే ఉడికాయి ఇప్పుడు మనం ఈ సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ అని కూడా అంటాం దీన్ని అవును ఈ మీల్ మేకర్ కూడా వేసుకుందాం ఈ మీల్ మేకర్ ఓకే పిండాలా పిండి ఒకసారి ఎందుకో వాటర్ పిండేసేసేయాలి వాటర్ పిండేస్తే మనకి ఏదైతే మసాలా ఉందో అది బాగా పట్టుకుంది ఇలాగా మొత్తం వాటర్ అంతా కూడా పిండేసి ఈ వాటర్ పిండలేదు అనుకో చప్ప చప్పగా ఉంటుంది రెసిపీ కర్రీ అంతా చాలా టేస్టీగా ఉన్నా మనకి ఇది గనక పంట కింద పడినప్పుడు మనకి చప్పగా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది మనం మొత్తం పిండేసేయాలన్నమాట ఇప్పుడు ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా వీటికి చక్కగా పట్టేసింది కదా బాగా పట్టింది మసాలా కూడా బాగా పడుతుంది మసాలా బాగా పడుతుంది అలాగే నూనె ఏదైతే ఉందో అది మొత్తం కూడా చక్కగా మిల్ మేకర్కి చక్కగా పడుతుంది ఇప్పుడు ఈ మిల్ మేకర్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉంచాలా ఒక 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత నీళ్ళు వేద్దాం దీంట్లో సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో మనకి ఆ పొటాటో ముక్కలు కానీ ఈ బంగాళదుంప ముక్కలు ఆ పచ్చి బఠానీలు మిల్ మేకర్ చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి మరి దీంట్లో మీరు స్పైసెస్ ఏమీ వేయలేదేంటి మ్యామ్ ఇందులో మనం పచ్చిమిర్చి చేస్తాం కదా అది ఇస్తుంది ఆ ఫ్లేవర్ పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి అంత ఎక్కువ స్పైసీగా చేయట్లేదు సో దీనికి కాంబినేషన్ అయితే ఖచ్చితంగా మీరు కొద్దిగా స్పైసీగా తయారు చేస్తారు దాంట్లో ఉంటుంది ఎందుకంటే మనకు ఒకటి రైస్ ఐటమ్ అనేది కొంచెం కమ్మగా అలా ఉన్నప్పుడు మనకి దాంట్లో తయారు చేసుకునే ఆ గ్రేవీ కొంచెం స్పైసీగా ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకున్నాము చక్కగా మిల్ మేకర్ కూడా ఒక 2-3 నిమిషాలు అయింది కదా ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము సో నీళ్ళు పోసేసుకుందాం ఇందులో మనకి మనకి అర బౌలు బియ్యం నానపెట్టాం కాబట్టి ఒక బౌల్ నీళ్ళు వేసుకుందాం ఫ్లేమ్ అనేది కొంచెం పెంచుకోవాలన్నమాట మంట కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఆ నీళ్ళు బాగా మసిలిన తర్వాత అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఉప్పు మళ్ళీ ఇందాక మనం వేసాం కదా ఇందాక వేసాం కానీ ఈ ముక్కలకు పట్టాలి కదా మీల్ మేకర్ ముక్కలకి అంత కొద్దిగా ఇప్పుడు వేస్తున్నాం ఓకే ఇప్పుడు మూత పెట్టేసేద్దాం మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం గనక ఆ బియ్యాన్ని వేసుకుంటే చక్కగా మంచిగా మగ్గుతుంది పూల పూలగా వస్తుంది అరగంట ముందరే నానపెట్టుకుంటే అంటుకోకుండా బియ్యం ఒకదానొకటి అంటుకోకుండా పూల పూలగా పొడిపొడిగా వస్తుంది నీళ్ళు పోసుకున్నాం కదా చక్కగా ఆ నీళ్ళు మరగాలంటే ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుంది ఇంకొద్దిసేపు ఉంచితే మనకి నీళ్ళు మరుగుతాయి కదా మూత పెట్టేసుకుందాము అండ్ మేము అసలు సమ్మర్ సీజన్లో పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి చెప్తారా సమ్మర్ సీజన్ అంటే మనకి వేసవి కాలంలో పిల్లలు త్వరగా అలసిపోతారు ఆడుతూ ఉంటారు కదా స్కూల్ ఉండదు ఒక చోట కుదురుగా కూర్చోరు దానివల్ల ఏంటంటే ఎక్కువ అలసట ఉంటుంది వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రతి గంట లేకపోతే ప్రతి గంటన్నరకి ఏదో ఒకటి చిన్న కొంచెం తినడానికి ఇవ్వాలి ఒక ఫ్రూట్ కానీ లేకపోతే ఏదైనా పానీయం కానీ మజ్జిగ కానీ పార్లీ వాటర్ కానీ ఇవ్వాలి ఎండలో ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సన్స్క్రీన్ కూడా రాసుకోవాలి ఇది అయితే ఖచ్చితంగా చేయాల్సిన పని ఎందుకంటే సన్స్క్రీన్ లోషన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మనం స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా మనం కాపాడు ట్యాన్ అవ్వదు అండ్ ఆల్సో రేపు పొద్దున్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అంటే మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు ఉంటే కనుక మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తుంది అంటే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి కాబట్టి అది మంచిది కాదు మన చర్మానికి అంతేకాని సన్స్క్రీన్ కంపల్సరీగా ప్రతి 2 గంటలకి ఒకసారి రీఅప్లై చేయాలి అలాగే ఇప్పుడు మధ్యాహ్నం ఎండ మంచిది కాదు అది అందరికీ తెలుసు కాకపోతే పొద్దున పూట ఒక సమయంలో ఈ టైంలో ఎండలో ఉంటే బాగుంటుంది మంచిది అని అంటే ఏ సమయం అంటే మార్నింగ్ మనకి 7 నుంచి 9 లోపల ఎండ మంచిది అంటే అది విపరీతంగా ఉండదు కాబట్టి వేడి విపరీతంగా ఉండదు కాబట్టి అది మంచిది ఎందుకంటే దాని నుండి మనకి వైటమిన్ డి వస్తుంది ఆ వైటమిన్ డి ఏంటంటే మనం ఏదైతే ఆహారం నుంచి కాల్షియం తీసుకుంటున్నామో అదే మన వంట పట్టడానికి హెల్ప్ చేస్తారు వైటమిన్ డి లేకపోతే కాల్షియం అబ్జార్బ్ అవ్వదు సో మేబీ కాసేపు అలాగా టెర్రర్స్ ఉంటే పైన ఎండలోనో లేకపోతే కింద వాకింగ్ చేస్తూ ఉంటేనో లేకపోతే కాసేపు కూర్చుంటే ఎండలో సరిపోతుంది మార్నింగ్ 7-9 కానీ లేదా ఈవినింగ్ సాయంకాలం ఎండ కానీ నీళ్ళని చక్కగా మసులుతున్నాయి ఇందులో వేసేద్దాం బియ్యం నానపెట్టుకుని పెట్టుకున్నాం కదా నీత్
నేతిలో మనం ఫ్రై చేసుకున్నాం కదా అన్ని అలా నేతిలో వేపుకుంటే మంచి సువాసన వస్తుంది గుమగుమలు వస్తా ఉంటాయి మనకి ఓకే ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక 15 నిమిషాలు అయితే ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ బియ్యం ఉడకాలి కాబట్టి ఈ లోపు బ్రోకలీ కర్రీ తయారు చేసుకుందాము బట్ బ్రోకలీ కర్రీ తయారు చేసుకునే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి తెలుసుకుందాం బ్రోకలీ కర్రీకి కావాల్సిన పదార్థాలు బ్రోకలీ 1 కప్పు క్యాప్సికం 1 కప్పు టమాటా ముక్కలు 1 కప్పు పచ్చిమిర్చి 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు తగినంత గరం మసాలా తగినంత ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు కరివేపాకు తగినంత కొత్తిమీర తగినంత బ్రోకలీ కర్రీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్దాం ఫస్ట్ అవలగించుకుంటాము దీనిలో కొద్దిగా నూనె వేసుకుని పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగాయి కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు ఈ ఉల్లిపాయలు ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలా మామ్ ఎర్రగా అవ్వాలి కొంచెం మగ్గి ఎర్రగా అయితే సరిపోతుంది ఓకే అయితే మనం ఉల్లిపాయని చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందాము అండ్ ఈ లోపు అసలు బ్రోకోలీ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫేమస్ అయిపోయింది చాలా మంచిది బ్రోకోలీ తినాలి అని అంటూ ఉంటారు అసలు బ్రోకోలీ ఎందుకు అంత మంచిది దానివల్ల ఎటువంటి విలువలు ఉన్నాయి బ్రోకోలీలో వైటమిన్ ఏ ఉంటుంది ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందుకని కాలీఫ్లవర్ కన్నా బ్రోకోలీ మంచిది వైటమిన్ ఏ అంటే కళ్ళకి స్కిన్ కి మంచిది ఓకే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఈ బ్రోకోలీ కాలీఫ్లవర్ రెండు ఒకటే అని అంటారు కదా మరి దీంట్లో దీనికి తేడా ఏంటి మ్యామ్ కాలీఫ్లవర్ లో ఏముంటుంది బ్రోకోలీలో ఏముంటుంది ఒకే ఫ్యామిలీ నుంచి కానీ జెనెటిక్ ఇవి వేరు అంటే మనకి కాలీఫ్లవర్ లో ఏమేం ఉంటాయి యూజువల్ గా కాలీఫ్లవర్ లో కూడా మీకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కానీ బ్రోకోలీలో ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి సో అందుకోసం అని చెప్పి బ్రోకోలీ తీసుకోమని అంటారు కదా ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో పచ్చివాసన పోయేంత వరకు కూడా మొదటిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి లేదా వేరేవన్నీ వేసేసి త్వరగా త్వరగా కర్రీ అయిపోవాలని చేసేస్తే అసలు అది టేస్టే వెళ్ళిపోతుంది అన్నమాట సో ఇది వేగింది కదా ఇప్పుడు టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి టమాటా ముక్కలు బాగా మగ్గాలి కదా మనం ఇప్పుడు క్యాప్సికం అన్నీ ఒకసారి మగ్గుతాయి బ్రోకోలీ ఈ మూడు వేసేస్తున్నాం బ్రోకోలీ అనేది త్వరగా మగ్గిపోతుంది అని అంటారు కదా వీటితో పాటు మగ్గిపోతుంది అది కూడా ఇప్పుడు కొద్దిగా పసుపు ఘనంగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా మసాలా పౌడర్ ఉప్పు గరం మసాలా పసుపు వేసుకున్నాము అలాగే కొద్దిగా అలాగే ఇప్పుడు కారం కూడా వేస్తున్నాం సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి ఇప్పుడు ఎలాగో కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి వెళ్తారు కూడా అదొక యాక్టివిటీ అనేది ఉంటుంది అట్లీస్ట్ ఆ యాక్టివిటీ అయినా చాలా మంది పిల్లలకి అసలు అట్లీస్ట్ బయటికి వెళ్ళాలనే ఆలోచన కానీ ఆడాలనే థాట్స్ కానీ టీవీ చూడాలి ఇలా ఏం ఉండదు ఒక్కో చోట అలా కూర్చుంటారు అంటే ఇప్పుడు మనకి ఏంటంటే టెక్నాలజీలు మారిపోయింది ఎవరికి వాళ్ళు ఫోన్లు పట్టుకొని కంప్యూటర్ల ముందు కూర్చుంటారు సో ఆటలు తక్కువ అయిపోయినాయి కాబట్టి అట్లీస్ట్ సెలవులు ఇచ్చినప్పుడైనా సరే కొద్దిగా సమయం ఆటకి కేటాయిస్తే మంచిది అవును దానివల్ల ఏంటంటే ఎదుగుదల ఉంటుంది మీ బోన్స్ ఏదైతే కాల్షియం మీరు ఫుడ్లో తీసుకుంటున్నారో అది మీకు వంట పట్టి ఎదుగుదల ఉంటుంది అందుమూలన ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఆటలకు అనేది టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది యా సో ఇది కారం మసాలా అంతా పట్టింది కాబట్టి ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం కొద్దిగా నీళ్ళలో మరి కొద్దిసేపు మనం ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఉడికించుకుంటే మొత్తం కూర బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందామా మూత పెట్టేద్దాము ఓకే మూత పెట్టి అది మొత్తం ఉడికేంత వరకు కూడా ఉంచుకుందాము అని ఈ లోపల ఒకసారి మనం రైస్ కూడా ఒకసారి కలిపేస్తే మళ్ళీ అలా కలిపి మూత పెట్టేసుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది సోయా చంక్స్ రైస్ అలాగే బ్రోకోలీ కర్రీ తయారవడానికి మరి కొంత సమయం పడుతుంది మ్యామ్ ఒకసారి చెక్ చేద్దామా ఇంకొంచెం సమయం పడుతుంది దీనికి ఈ లోపల రైస్ కూడా ఒకసారి చూద్దాం
సో రైస్ లో కూడా ఇంకొంచెం నీరు ఉంది నీళ్ళు ఉన్నాయి కాబట్టి అయిపోతుంది మరొక 2 నిమిషాల పాటు అలా మూత పెట్టేసుకొని ఉంచితే రెండు కూడా చక్కగా అయిపోతాయి కమ్మగా ఉండే సోయా చంక్స్ రైస్ లోకి కొంచెం స్పైసీ స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రోకోలీ కర్రీ తయారైపోతుంది చూద్దాం ఒకసారి రైస్ చెక్ చేద్దాము రైస్ అయితే ఉడికిపోయింది వాటర్ కూడా లేవు చక్కగా కట్టేద్దాము ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది दीन कोई अला कलपेसको सर्विंग बोल फस्ट रईस सोया चंक्स रईस अन्ट चाल चक्कर एंत साफ्ट उ सोया సోయా చంక్స్ రైస్ అలాగే బ్రోకోలీ కర్రీ తయారు చేసుకున్నాం కాబట్టి అవి కొద్దిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్ లో సర్వ్ చేసుకుందాం సోయా చంక్స్ రైస్ అలాగే బ్రోకోలీ కర్రీ చల్లగా అయిపోయినే కాబట్టి ఇప్పుడు వీటిని లంచ్ బాక్స్ లో పెట్టేసుకుందాం సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు క్లాసెస్ కి వెళ్ళేటప్పుడు కోచింగ్ కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ ఇలా తయారు చేసుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది సోయా చంక్స్ రైస్ బ్రోకోలీ కర్రీ మసాలా చాస్ వాటర్ బాటిల్ నాప్కిన్ స్పూన్ అండ్ ఫోక్ సో ఇంత టేస్టీగా కమ్మకమ్మగా కారం కారంగా మీ పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదెలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి సోయా చంక్స్ రైస్ అలాగే బ్రోకోలీ కర్రీ టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం సోయా చంక్స్ రైస్ కి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన మిల్ మేకర్ 100 గ్రాములు బియ్యం 150 గ్రాములు బంగాళదుంప ముక్కలు 1 కప్పు పచ్చి బఠానీలు 1 కప్పు ఉప్పు తగినంత పచ్చిమిర్చి 4 బగారా మసాలా తగినంత ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు నెయ్యి 1 స్పూను సోయా చంక్స్ రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి కొద్దిగా నెయ్యి వేసి అది కొంచెం వేడైన తర్వాత అందులో బగారా మసాలా వేసుకొని వేయించుకోవాలి అది వేగాక పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు పచ్చి బఠానీలు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి ఆ తర్వాత మిల్ మేకర్ ని కూడా పిండి వేసుకోవాలి తర్వాత తగినన్ని నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి కలిపి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటే పిల్లలకి ఎంతో రుచికరమైన సోయా చంక్స్ రైస్ రెడీ బ్రోకోలీ కర్రీకి కావాల్సిన పదార్థాలు బ్రోకోలీ 1 కప్పు క్యాప్సికం 1 కప్పు టమాటా ముక్కలు 1 కప్పు పచ్చిమిర్చి 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు తగినంత గరం మసాలా తగినంత ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు కరివేపాకు తగినంత కొత్తిమీర తగినంత బ్రోకోలీ కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి అది వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఆ తర్వాత టమాటో ముక్కలు క్యాప్సికం ముక్కలు బ్రోకోలీ ముక్కలు వేసి కలుపుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు గరం మసాలా కారం వేసి కలుపుకోవాలి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచి కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటే సమ్మర్ హాలిడేస్ లో
పిల్లలు కోచింగ్ లకి స్పెషల్ క్లాసెస్ కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ లో ఎంతో రుచికరమైన బ్రోకోలీ కర్రీ రెడీ అయినట్టే సోయా చంక్స్ రైస్ కి అలాగే బ్రోకోలీ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేసారు కాబట్టి టేస్ట్ చేసేస్తాను సో ఫస్ట్ అయితే విడిగా టేస్ట్ చేస్తాను ఎలా ఉంది అనేది నాకైతే మిల్బేకర్ అంటే చాలా ఇష్టం కాబట్టి नाइस कम्मगा चिन्नपिल्ल अयिते बले लैक चेस्तारु चाला चाला इष्टंगा तिंटारु अलागे दींट्लो कोंचेम मनम अला कर्री वेसुकोनी इन चक्कगा अलागा टेस्ट चेसिस्ते కర్రీ సూపర్ సూపర్ గా చేసాం తెలుసా చాలా బాగా తయారు చేశారు మేము చాలా బాగుంది అంటే ఇదైతే కమ్మగా స్పైసీగా కాంబినేషన్ అద్దరిపోయింది మీరు కూడా టేస్ట్ చేయండి మ్యామ్ ఓకే చాలా బాగుంటది అండ్ పిల్లలకైతే చాలా గుడ్ మీకు కొంచెం కారంగా అనిపిస్తుందా లేదు బాగుంది నాకు సరిపోయింది yes మొత్తానికి అద్దరిపోయింది మనం పిల్లలు సమ్మర్ హాలిడేస్ లో స్పెషల్ క్లాసెస్ కి కోచింగ్ కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ ఇలా తయారు చేసుకొని తీసుకెళ్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా తయారు చేసి పిల్లలకి పెట్టేసేయండి వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మేము ఇద్దరం మీ ముందు ఉంటాము అండ్ టిల్ దెన్ దిస్ ఇస్ కుమారి ఎ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్ బై